ఏలూరు జిల్లా చింతలపూడి నగర పంచాయతీ పరిధిలో బట్టుఫారిగూడెం రోడ్డు వద్ద రోడ్డు వేయించాలని, రోడ్డు నిర్మాణం చేపట్టాలని జనసేన పార్టీ మండల అధ్యక్షులు చిదరాల మధు ఆధ్వర్యంలో జలదీక్ష కార్యక్రమం చేస్తున్న జనసైనికులు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మాట్లాడుతూ అధికార పార్టీ ప్రభుత్వం గుంతలు కూడా పూడ్చలేని స్థితిలో ఉన్నారని వాపోతున్నారు. ఈరోజు వచ్చేసి ఈరోజు జనసేన పార్టీకి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి బట్టుబారిగూడెం టు బాలవారిగూడెం రోడ్లు ఏ విధమైన స్థితిలో ఉన్నాయనేది ప్రజలందరూ కూడా ఇప్పటి నుంచే తెలుసు. దీని మీద మనం లాస్ట్ టైం ఎంఆర్ఓ గారికి కానీ కమిషనర్ గారు కానీ మేము వినతిపత్రం కూడా ఇవ్వడం జరిగింది. వారు అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంలో ఈరోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో జిల్లా సంయుక్త కార్యదర్శి విజయ్ కుమార్ గారు, ప్రోగ్రామ్ కమిటీ మెంబర్ యేసుబాబు, సురేషు, అదేవిధంగా మన సాయి, వీళ్ళు నలుగురు కూడా జలదీక్ష కార్యక్రమం చేపట్టి ఆ దీక్షలు కూర్చోవడం జరిగింది. ఈ బావిగారు కూడా రోడ్లు గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ వాళ్ళు ఎలాంటి ఒక సిమెంట్ మట్టి కూడా వేసింది కూడా దాఖలాలు లేవు. ప్రజలు ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని గమనించి ఈ దీక్షకి సంఘీభావం తెలుపుతున్న ప్రతి ఒక్కరు కూడా మా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత అధికార పార్టీ కానీ అదేవిధంగా ప్రభుత్వం కానీ అధికారులు ఎలాంటి స్పందన లేకపోతే కనుక మేము అమర్నాథ్ నిరాహార దీక్ష చేపట్టడానికి కూడా రెడీగా ఉన్నాము. జనసేన పార్టీ తరఫున ఈ రోడ్డు పోసేంతవరకు కూడా మా పార్టీ తరఫున ఇక ప్రజల తరఫున మేము పోరాడుతూనే ఉంటాం. ఈ దీక్షలో పాల్గొన్న నలుగురికి కూడా మా పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై జనసేన.